ముఖ్యమంత్రికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా తెరమెదికి వస్తున్నాయి ఈ రోజు ఎందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎందుకు భయపడుతున్నారు అసలు జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఏంటి ఇక్కడ జరుగుతున్న అంశాలకు సంబంధించి విభిన్నకరమైన వాతావరణం నెలకొందా లేకపోతే వేరే వేరే పరిస్థితులు వస్తున్నాయి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఇతరత్ర కానీ ఎందుకు భయం భయభ్రాంతలకు గురవుతున్నారు వారు ఎందుకు భయానికి లోనవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే అనేక సార్లు కూడా ఈడీ సిబిఐలకు సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఎంటర్ కాబోతున్నాయని రెండు వేల ఇరవై నుంచి కూడా జరిగిన పరిణామాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటివరకు అనేక విషయాలకు సంబంధించి సంక్లిప్తంగా మనం వివరించే ప్రయత్నం చేస్తాం ఈ రోజు కూడా అదే జరగబోతుంది రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం రేపబోతుంది అదే ముఖ్యమంత్రికి సంబంధించి ఆందోళన వ్యక్తం కాబోతుంది ఆ దానితో పాటుగా లిక్కర్ స్కామ్ ఎక్కడ మొదలైందో ఎక్కడికి అంతు చిక్కని విషయాలు కూడా బయటికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఎమ్మెల్యేల ఎర కేసు కూడా ఎక్కడికి వెళ్ళిందో కూడా మీరు కూడా చూస్తున్నారు అంటే దేశ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు జరుగుతున్న పరిస్థితులు చే అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చాలా మంది ఎమ్మెల్యేలట భారతీయ జనతా పార్టీ నేతలతోని భారతీయ జనతా పార్టీ పార్టీతోని టచ్ లో ఉండాల్సిన అవసరం ఏంటి ఈ రోజు డెక్కన గ్రాయ్ సంబంధించిన పేపర్ లో కూడా ప్రధానంగా ఈటల రాజేందర్ కు సంబంధించి ఏమని ఆ టిఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది అనేది స్వయాన ఆ పేపర్ లో రాస్తే దానికి సంబంధించి ఈటల రాజేందర్ కూడా ఖండించండు అలాంటి ఏమీ లేదు అలాంటి జరిగే పరిస్థితి లేదని ఈటల రాజేందర్ చెప్పిన పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారు ఇక తన భయభ్రాంతులలో ఆందోళనలో తను ఏం చేయాలో కూడా అంతు చిక్కని పరిస్థితులలో ఈనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటే జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం ఒకటి దాదాపుగా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రుల సోదరులకు మంత్రులకు కూడా ఈడీ నోటీసులు అందిన పరిస్థితి చూస్తున్నాం దాంట్లో భాగంగా మొదటగా ఇక్కడ మొదలైంది గంగుల కమలాకర్ నుంచి మొదలుగొడితే వద్దీ రాజకారు మొదలెడితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరులు దాంతో పాటుగా ఆ రోజు రోజుకు ఈడీ అంటే నోటీసులు అయితే పరంపర కొనసాగుతూనే ఉంది ఇక్కడ కాదు అక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి కూడా ఇంకా రాబోతుంది అనేది ఆ ప్రధాన అంశంగా కూడా మారిపోతున్న పరిస్థితి అంటే ఎమ్మెల్యేలు తప్పే చేయలేదు మంత్రులు తప్పే చేయలేదు అలాంటప్పుడు కేసులు ఎందుకు ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు అనేది ప్రశ్న ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే తెలంగాణ సమాజం నుంచి వస్తుంది సరే ఓకే మీరు చెప్పినట్లుగా ఇప్పటి జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా లెక్కేసుకున్నా కూడా జరిగిన ఏ ఒక్క విషయంలో కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు గానీ మంత్రులు గానీ భయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండే నాటి నేటి మన మంత్రి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పదే పదే ప్రెస్ మీట్లలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి కదా మరి అలాంటప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టి నేరుగా కూడా జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలే తెలంగాణ సమాజానికి సంబంధించి జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఇప్పటి ప్రతి అంశానికి సంబంధించి ఎందుకు అంటే డిలే చేస్తున్న పరిస్థితి నిజంగా అలాంటి జరగలేదు పక్కన మైహూం రామేశ్వరరావు ఉన్నారు ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి అన్నారు ఆ తర్వాత ఎక్కడ వేసిన అక్కడే మారిపోయిన పరిస్థితి తాజా రాజకీయాలకు సంబంధించి ఎమ్మెల్యేల కేసు అయింది మునుగోడు ఎన్నికైంది ఆ తర్వాత ఆ గోదావరి పరివాహక ప్రాంతాల్లో నదీ జలాలకు సంబంధించి క్లౌడ్ బస్టర్ అదేదో అన్నారు అది పక్క జరిగింది ఆ తర్వాత జరిగిన ఒక్కొక్క పరిణామాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారో లేకపోతే విపక్షాలను సంబంధించి ఎందుకు డైవర్ట్ అవుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి కొనసాగుతుంది రోజు రోజుకు తాజా రాజకీయాలకు సంబంధించి ఒక్కొక్క అంశానికి సంబంధించి టాపిక్ డైవర్ట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి సంబంధించి ఈడీ కేసు విచారణకు సంబంధించి వేగవంతం అయింది అని మరికొంతమంది అంటే కవిత పేరు ఎక్కడ కనిపించకుండా విచారణ జరుగుతుంది అనేది మరికొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు ఈ రోజు ధర్మపురి అరవింద్ ఏమన్నారు కాంగ్రెస్ లోకి కవిత అనేది చెప్పిన పరిస్థితి అంటే ఓ రోజు కాంగ్రెస్ ఒక రోజు భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి కుమార్తె స్వయంగా ఏంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా లేకపోతే ఇలాంటిది ఏది లేదు అలాంటిది జరగదు అనే అంశానికి సంబంధించి చెప్పబోతున్నారా ఏం సంకేతాన్ని ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకు సంబంధించి అభివృద్ధి బాబు అంటే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను చూసాం రోజు రోజుకి ఇగో ఇప్పటి వరకు రెండు వందల మొత్తానికి సంబంధించి చాలా మందిని విచారణ జరుపుతా ఉంటే ఇరవై నాలుగు నుంచి నలభై మూడు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందే ప్రక్రియ కొనసాగబోతుంది అంటూ కూడా మరికొంతమంది వాదిస్తున్న పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ఒక్కొక్క అంశానికి సంబంధించి రోజు రోజుకు ఆ పెరిగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా ఇక మరో అంశం ఏంటంటే ఇక ముఖ్యమంత్రి గారికి సంబంధించి చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఎలాంటి భయం లేదు ఎలాంటిది అది లేదు ఇది లేదు అని చెప్తున్నారు ముఖ్యమంత్రికి ఎందుకు భయం లేదు ముఖ్యమంత్రి గారికి సంబంధించి చుక్కలు కనబడుతున్నాయి ఒక భాషలో చెప్పాలంటే అసలు ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్ళడానికే ఇప్పుడు ఏంది భయభ్రాంతలకు గురయ్యే పరిస్థితి ఎందుకంటే కుటుంబానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితి మనం అందరం చూసినాం ఇప్పటివరకు జరిగిన పరిస్థితులను కూడా చూస్తూనే ఉన్నాం ఆ దాంతోపాటుగా ఇప్పుడు జరగబోయే పరిస్థితులను కూడా చూస్తాం ఎందుకు అంటే రోజు రోజుకు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారికి ఒక భయాందోళన ఒక ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇన్నాళ్ళు మీరు ఆలోచించండి ఒక్కసారి ప్రగతి భవన్కి ఏనాడు కూడా వారం రోజులు ఉండని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏకంగా ఫామ్ హౌస్ వదిలిపెట్టి ప్రగతి భవన్లోనే ఉంటున్నారు కనీసం ఫామ్ హౌస్ మొకాన కూడా చూసే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు విపక్షాలు సక్సెస్ అయినట్టా కాదా ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ రోజు జరిగిన పరిణామాలకు సంబంధించి రోజు రోజు జరుగుతున్న అంశాలకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు చెప్తున్నా ఏమని అంటే ఆ రోజు ఒక తీరు రోజు ఎక్కడ వేసిన గుంగడు అక్కడే మారిన పరిస్థితులు అయితే మనం చూస్తాం అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆ చెప్పబోయే అంశానికి చూస్తున్నాం దాంతో పాటు రోజు రోజుకు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం ఇటు బండి సంజయ్ సంబంధించిన ఆ వ్యాఖ్యలకు కావచ్చు లేకపోతే ఇతరత్ర మనం చూసే ప్రయత్నం చేస్తానం ఏమని చెప్తున్నారంటే బండి సంజయ్ సంబంధించి నిన్న ప్రెస్ మీడియా నిన్న మాట్లాడిన ప్రకారం ఈ రోజు మాట్లాడే ప్రకారం కూడా చూస్తున్నాం వచ్చే ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో ఎవరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మాత్రమే పోటీ చేస్తారు టిఆర్ఎస్ కథం అవుతుంది దాంట్లో ఏం లేదు సీఎం పట్టించుకోవటం లేదు ఆయన బిడ్డను ఎవరు పట్టించుకున్నారు అనేది ఎవరు బండి సంజయ్ వ్యాఖ్యానించిన పరిస్థితి అంటే కేసీఆర్ కు వ్యతిరేక శక్తులు ఏకం కావాలి ఆ దాంతో పాటుగా ఇతర పార్టీలలో ఉన్న కోవర్టులో గల్లా పట్టి బజార్లకు లాగండి ఆ పదవులు పోస్టింగ్ల కోసం బ్యూరో కార్లు బ్యూరో కార్లు ఏంది మోకాలు ముక్తులు ఆ అని బండి సంజయ్ వ్యాఖ్యానించిన పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ చెప్పిన దాంట్లో కూడా ఆంతర్యం లేకపోవచ్చు ఎందుకంటే సీఎం నే పట్టించుకోవట్లేదు అంటే సీఎం మొత్తానికి మాత్రం విపక్షాల సక్సెస్ అంటే ఆ ఫామ్ హౌస్ నుండి బయటకు తీసుకొచ్చి ప్రగతి భవన్లోనే ఉన్నాయి ఇంకొక అంశం దాదాపుగా ఇరవై రోజులండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకు సంబంధించి మరి ఒకసారి మీరే ఆలోచించండి ఇరవై మూడు ఈ రోజుకి దాదాపుగా ఇరవై ఐదు రోజులు దాటిపోతుంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పరిణామాలు రోజు రోజుకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ ప్రగతి భవన్ గడప దాటలే పరిస్థితి ఇదా ప్రజాస్వామ్యం ఏం జరుగుతుంది తెలంగాణలో ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి అంశాన్ని కూడా మనం వివరించుకున్నాం కదా కానీ ఇప్పటి వరకు జరిగిన ఒక్క అంశాన్ని చూద్దాం ఎందుకు ఇన్ని రోజులు ఒక ఎమ్మెల్యేలు లోపడి ఉంటారు ఈడీ కానీ ఐటీ సోదాలు వచ్చిన వాళ్ళు అందరినీ కూడా మరి ప్రగతి భవన్ తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టానాలి కదా గంగుల కమలాకర్ రావాలి ఎమ్మెల్యేకి సంబంధించి ఒక్కొక్కరు రావాలి మరి వద్దరాజుకు సంబంధించి ఆయన రావాలి తలసాని సోదరులను కూడా తీసుకొచ్చి మరి ప్రగతి భవన్లో కూర్చోమని చెప్పాలి ఎందుకు అంటే వీళ్ళ వీళ్ళని మాత్రమే ఎందుకు ప్రగతి భవన్ కూర్చోబెడతాను మిగతా వాళ్ళని ప్రగతి భవన్ లో కూర్చోబెట్టారా మరి అంటే ఎమ్మెల్యేల ఏర కేసుకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు నియోజకవర్గంలో ఉండద్దు వాళ్ళు నియోజకవర్గంలో ఉండకుండా ఉండాలి అనేదా అంటే ముఖ్యమంత్రి గారికి మామూలుగా చిక్కులు లేవు ఎటు చూసినా ఆందోళనకరణమైన అసలు భయానుకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రోజు ఒకరోజే కాదు రేపు భవిష్యత్తులో ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కూడా చెప్పలేని పరిస్థితి ఇక ముందస్తు ఎన్నికలు పోతే మాత్రం మొత్తానికి ముఖ్యమంత్రి గారు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏంటంటే చంద్రగ్రహణం అన్నం కదా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆ మన చంద్రబాబు నాయుడు పతనమైందో అదే స్థాయిలో ఇప్పుడు చంద్ర మన కేసీఆర్ గారు కూడా అట్లనే అవుతారు ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు పోతే ఆ దాంతోపాటుగా నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఒక సీనియర్ మంత్రి మాటలను నమ్మి మోసపోయే పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు కూడా తెలంగాణలో అదే జరగబోతోంది ఏం జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదికలను కేంద్రం ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదికలను లేకపోతే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఆ సొంత నివేదికలను ఆధారంగా చేసుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ మన అమిత్ షా ఆధ్వర్యంలో చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది వాళ్ళు ఏ విధంగానైనా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకురావాలి ఎట్లనైనా అధికారాన్ని తీసుకొచ్చి సక్సెస్ కావాలి అనేది ప్రధాన అంశంగా మారిపోయిన పరిస్థితి ఏదైనా చేసి రాష్ట్రంలో మీరు తీసుకురారీ మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితి మొన్నటి వరకు గంగుల వద్దీరాజుకు అయిపోయింది తలసాని సోదరులు అయిపోయింది మళ్ళీ ఎండ్ర ఎల రమణకు వచ్చింది దాంతోపాటు ఇటు మెదక్ డీసీసీబీ చైర్మన్ ఆయన ఉంటాడు కదా చిట్టి దేవేందర్ రెడ్డి ఆయనకు కూడా నోటీసులు వచ్చినాయి అంటే ఈడీకి సంబంధించి వీళ్ళు ఎమ్మెల్యేలు తప్పే చేయలేదు తప్పు చేయనప్పుడు మాత్రాన్ని మరి ఇంతమందికి ఎక్క నుండి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే ఎవరెవరైతే గుడ గోడ దూకి పరారయ్యే పరిస్థితులు ఉన్నాయో ఆ పరారయ్యే పరిస్థితులను కూడా ఒక్కొక్కటిని కూడా బయటికి తెచ్చే ప్రయత్నం కొనసాగుతుంది దాంట్లో భాగంగా ఏదైనా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేది ప్రధాన అంశంగా మారిపోయిన పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి నిజంగా అది జరగలే ఇది జరగలే అని చెప్తున్నారు కదా ఆ ఇక్కడ జరుగుతున్న వాతావరణాన్ని అక్కడ జరుగుతున్న వాతావరణాన్ని కూడా మనం అంచనా వేద్దాం ఎందుకు అంటే రాష్ట్రానికి సంబంధించి ఏకంగా లిక్కర్ స్కామ్ ఏం జరిగింది బా ఆంధ్రప్రదేశ్కి కూడా వాకిన పరిస్థితి కనబడ్డది అంటే ఏకంగా హెటీరోకు సంబంధించిన డైరెక్టర్ ఇది చేసిండు అనేది మరో అంశంగా కూడా మారిపోయిన పరిస్థితి అంటే తెలంగాణలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంటే ఒక్కొక్క అంశాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఆ ఇబ్బందులలో భాగంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి ఒకటి ఆ టీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రెండు అంశాలు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో గట్టి ఎదురు దెబ్బ తగలబోతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటిది అంటే అది ఒకటి కొత్త పాత అనే డైవర్షన్ కు సంబంధించిన అంశం ఒకటి జరగబోతుంది ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి పాత వాళ్ళు కొత్త ఉద్యమకారులు కొత్తగా జాయిన్ అయిన వారికి సంబంధించి ఒకటి జరగబోతుంది ఆ తర్వాత జరిగేది ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి వ్యక్తిగత ఇమేజో ఆర్థిక వనరుల కోసమో లేకపోతే ఇతరత్ర కబ్జాలో లేకపోతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమో లేకపోతే అధికారులను దూషించడమో లేకపోతే అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమో ఇలా రకరకాలకు సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉంది దాంతోపాటు కబ్జాలు సెటిల్మెంట్లు అక్రమ దందాలు అక్రమ ఇసుక దందాలు రకరకాలకు సంబంధించిన మరొక రిపోర్టు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పార్టీ మారాలని ఆలోచిస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఇది రాష్ట్రానికి సంబంధించింది దాన్ని కూడా పంపించే ప్రయత్నం లేదు దాంతో పాటుగా ఏంది బా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి ఏకంగా నలభై మూడు మంది భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్లో ఉన్నారంటే వ్యూహాత్మకంగా కనబడుతుంది దాంట్లో ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమకారుడుగా చెప్పుకునే బడే ఈటల రాజేందర్ గారు ఏకంగా ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ భారతీయ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏంటిది బీజేపీలో సముచితమైన స్థానం లేదు ఖచ్చితంగా ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి టిఆర్ఎస్ గూటికి చేరుతారు ఆకరేష్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది అనేది ప్రధాన అంశంగా కూడా కొనసాగుతుంది దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడే దాగి ఉన్న అంశం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటర్ రాజేందర్ను పెడితే ఎట్లుంటది అనేది కూడా మరో చర్చనీయంశంగా మారుతుంది అంటే అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళలో వాళ్ళకే కూడా విభేదం